రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంలో శ్రీ రాజరాజేశ్వర వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డెర ఓబన్న విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం వడ్డెర సంఘం అధ్యక్షులు ఒల్లేపు రాజలింగం ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వడ్డెర జిల్లా నాయకులు సూర దేవరాజ్, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, గ్రామ సర్పంచ్ సరితా శ్రీనివాసరావు, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొనగా వడ్డెర ఓబన్న విగ్రహానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వడ్డెర జిల్లా నాయకులు సూర దేవరాజు మాట్లాడుతూ వడ్డెర ఓబన్న విగ్రహాలను ప్రతిష్ఠించుకుని ఆయన ఆశయాలను స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలని, వడ్డెర హక్కుల కోసం కలిసికట్టుగా ఉండి సాధించుకోవాలని, రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాలలో ముందుకు సాగినప్పుడే ఓబన్న ఆశయాలను అనుగుణంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం మండల అధ్యక్షులు కొమరయ్య, ఉల్లేపు రాజలింగం, దూర రమేష్, శివరాత్రి ఎల్లయ్య, గండికోట రాజు, కొమరి దేవరాజ్, కుడదల అంజయ్య, ఎంపీటీసీ శ్రీధర్, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్రావు, బొంపల్లి సురేందర్ రావు, బాలమల్లు, వడ్డెర కుల బాంధవులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి వడ్డెర ఓబన్న అనే వ్యక్తి మన దేశం స్వాతంత్ర కోసం ఎనలేని సేవలు అందించి, మరి స్వాతంత్ర గ్రామంలో కూడా వడ్డెర ఓబన్న విగ్రహం భూమి పూజ చేసుకొని విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను. వడ్డెర ఓబన్న స్ఫూర్తిగా తీసుకొని ప్రతి అందరు కూడా ఒక ఐక్యంగా ఏర్పడి మరి వడ్డెర హక్కులను సాధించుకొని మరి ముందుకెళ్ళని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. వడ్డెర ఓబన్న అంటేనే మన వడ్డెర కులానికి ఒక వన్య తెచ్చినటువంటి గొప్ప మహనీయులు, ఒక గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి మా జాతిలో పుట్టడం మేము బాగా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇప్పుడిప్పుడు అన్ని కూడా మన వడ్డెర్లను సాధించుకో హక్కులను సాధించుకోవాలి, మన అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నాకు ఈ ఆహ్వానించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మండలంలోని గూడెం గ్రామం రాజరాజేశ్వర కాలనీలోని మరియు ఆ రోజు బ్రిటిష్ వారితో పోరాటం చేసినటువంటి మహనీయుడు సశస్త్ర సమర యోధుడు వడ్డే ఓబన్న గారి భూమి పూజ విగ్రహ భూమి పూజకు ఈరోజు ఈ గూడెం కుల పెద్దలు మరి ఇక్కడటువంటి మండలంలో ఉన్నటువంటి జెడ్పీటీసీ సర్పంచ్ మరి ఎంపీటీసీలు మరి పాలకవర్గ సభ్యులు మరి మా వడ్డెర కుల సోదరులు మరియు అన్ని మండలాల నుంచి వచ్చిన మండల అధ్యక్షుల గారికి ప్రతి ఒక్కరికి రాజన్న సిరిసిల్ల జిల్లా వడ్డెర ఓబన్న హక్కుల పోరాట సమితి తరఫున మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటంటే మనం కలిసి కట్టుకున్నప్పుడే మనకు ఐక్యత అనేది ఉంటుంది. మనము ఈ రోజు నుంచి కూడా మనం ఒకటి ఎల్లారెడ్డిపేటలో భూమి పూజ చేయడం జరిగింది, రెండోది గూడెం గ్రామంలో జరుగుతుంది. దీని స్ఫూర్తిగా తీసుకొని మన ఒడ్డెరలు అందరూ ముందుకు వచ్చి ఐక్యతతో పనిచేసి మన కులాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి ఒడ్డెర ఓబన్నని కూడా స్ఫూర్తి తీసుకొని మనకు జరుగుతున్న అన్నల మీద పోరాటం చేయవలసిన సందర్భం ఏర్పడుతుంది. ఆ సందర్భంలో కూడా మనం అందరం ఏకతాటి నిలబడి పోరాటం చేస్తే మన హక్కులు మనకు చెందుతాయని తెలుపుతూ మరి ఇటు అవకాశం ఇచ్చిన గూడెం కుల బాంధవులందరికీ మరి ఇక్కడికి చేసిన ప్రజాప్రతినిధులందరికీ మరి వివిధ మండలాల నుంచి వచ్చిన మా వడ్డెర సంఘ మండల అధ్యక్షులకు అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుతూ జై వడ్డెర జై.